ముద్రగడ పద్మనాభం ఘాటైనటువంటి స్వరంతో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు, ఘాటైనటువంటి విమర్శలు చేసుకొచ్చారు. ఆయన మొట్టమొదటిసారి అనుకుంటా ఈ స్థాయిలో, అంటే ఇంతవరకు తమ సామాజిక వర్గం అన్న రూట్లో ఆగుతూ ఉండేవాళ్ళు ఫస్ట్ టైం చాలా దారుణమైన పదజాలం వాడారు. అయ్యా, వారు 5 సంవత్సరాల్లో ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పాలి సార్. నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 ఇయర్స్ ఎక్కడున్నారు, ఏ మడుగులో దాక్కున్నారు? ఒకటి అండి. రెండు, నేను చేత కాదు, నేను ముసలిని అయిపోయాను, అది కూడా అయిపోయాను, వారు ఎందుకు చేయకూడదండి? చేసే హక్కు లేదా? ఎవరు వద్దాం లేదే, వారు రోడ్డు మీద రావచ్చే. వారు రాకుండగా నన్ను ఎందుకు చేయలేదు? నువ్వు ఆయన చెప్పడానికి ఆయన ఎవరు, ఆయన సంబంధం ఏంటి? ఎప్పుడైనా ఈ ఉద్యమం గురించి ఎప్పుడైనా ఒక సానుభూతి ఉత్తరం రాశాడా? సానుభూతిగా ఎప్పుడైనా వచ్చారా? కుటుంబాన్ని, మా కార్యకర్తల్ని, జాతిని అంతా అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూటకాలతో అన్ని చేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా? ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం బాగాలేదండి. 5 సంవత్సరాలు ఎక్కడున్నారో చెప్పని చెప్పండి, అప్పుడు చెప్తాను నేను. లోకం తెలీదా 5 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయనండి? నేను చెప్పాలా? పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడను ఏమన్నా రంగంలోకి దించుతారా అన్నటువంటి సందేహం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తాజాగా వినబడుతున్నటువంటి లెక్క వచ్చేటప్పటికి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వంగాగీత నేను రెడీ అన్నారు, ఇంకా బాగా గెలుస్తానని చెప్తున్నారు. కానీ క్రమంగా చూసుకుంటే ఈ ఏదైతే పవన్ సినిమాల్లో హీరో కావచ్చు, రాజకీయాల్లో నేనే హీరోని అంటూ ప్రెస్ మీట్ పెట్టినటువంటి మొట్టమొదటిసారి ముద్రగడ, దాంతో ఒక సందేహం. కాకపోతే అది నిజమో కాదో తెలియదు, కానీ ప్రచారం మాత్రం జరుగుతుంది పవన్ మీద ముద్రగడిన పెడతారని. ఒకసారి అదేంటో విందాం. అంటే ఆయన చెప్పలేదు, కాకపోతే పవన్ మీద ఆయన చేసిన విమర్శలు ఒకసారి చూద్దాం. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, రాజకీయాల హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. వారు పెద్దను పంపించారండి, మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంటు, పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దను పంపించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను, వస్తాను, వెళ్ళానండి. మా దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటారు? మీరు ఏంటి పొడుగు, ఏంటండి ఇందుని? ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాలు నేను గొప్పవాడిని. ఇది ఓ రకంగా పవన్ మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. టోటల్గా చూస్తే సంథింగ్, ఏదో ప్రయత్నం జరుగుతున్నట్టుంది. అది రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది.